నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శైలజ. లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్లలో జరిగిన పతనాన్ని అతిపెద్ద కుంభకోణంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల రోజున ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు కావడంతో స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ జరిగిందని రాహుల్ ఫైర్ అయ్యారు. ఇక స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటూ వారిచ్చిన సలహాలు నమ్మి రిటైల్ ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ, జేపీసీలతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విడుదలైన రోజున స్టాక్ మార్కెట్ సూచీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నెల 4న అసలు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ షేర్లు కొనాలంటూ ప్రజలకు సూచించారని చెప్పారు. ఇక స్టాక్ మార్కెట్లు, షేర్ల గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి బహిరంగంగా మాట్లాడడం దేశంలో ఇదే మొదటిసారి అని రాహుల్ గుర్తు చేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి చేసే పని స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడమేనా అని రాహుల్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఎందుకు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల లెక్క తప్పైనా బీజేపీ నేతలకు ముందే తెలుసన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అంతర్గత అధికారిక సర్వేలో తేలిందన్నారు. ఇవన్నీ తెలిసి కూడా 5 కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహాలు ఎందుకు ఇచ్చారని మోదీ, అమిత్ షాపై రాహుల్ మండిపడ్డారు. షేర్ల విలువలను తారుమారు చేసిన ఆరోపణలపై సెబి దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూపునకు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలను ఇచ్చారని రాహుల్ ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి మాట్లాడాలనుకున్న ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు రాహుల్. దీని వెనుక భారీ కుట్ర ఉందని రాహుల్ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ ముందు రోజు స్టాక్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు ఎలా జరిగాయో రాహుల్ గాంధీ పూసగుచ్చినట్లు వివరించారు. ఆ రోజు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టింది ఎవరు, చివరికి భారీగా లాభాలను పొందింది ఎవరని ప్రశ్నించారు. ఈ అవకాశాన్ని కొందరు విదేశీ మదుపరులు ఉపయోగించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా కొందరు వ్యక్తులు మాత్రం భారీగా లాభపడ్డారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా ఈ కుంభకోణాల్లో ప్రత్యేక ప్రమేయం ఉందని రాహుల్ ఆరోపించారు. వీరితో పాటు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు, విదేశీ వ్యక్తుల పాత్రలు కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మొత్తానికైతే స్టాక్ మార్కెట్లలో భారీగా కుంభకోణం జరిగిందని ఇటు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. ఇక దీని గురించి మాట్లాడాలనుకున్న కాలర్స్ ఎవరైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.
ఈ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బడా వ్యక్తుల కోసం చిన్న ఇన్వెస్టర్లు నిండా ముంచారని ఫైర్ అయ్యారు. ఇటీవలే స్టాక్ మార్కెట్ల నష్టాలు చిన్న మదుపర్లను పెద్ద నష్టాలనే మిగిల్చాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు అమిత్ షా, మోదీ ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తామేనని, జూన్ 4 స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకుంటాయని, మదుపరులు స్టాక్ను పెద్దగా ఎత్తున కొనాలంటూ సలహాలిచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 5 కోట్ల రీటైల్ మదుపరులు తమ కష్టార్జితాన్ని కోల్పోయారని మండిపడ్డారు. ఆ ఒక్కరోజే మదుపరుల సంపద 30 లక్షల కోట్లు హరించుకుపోయిందని ధ్వజమెత్తారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని మదుపరులకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నప్పటికీ మే నెలలో పలుమార్లు అటు అమిత్ షా ఇటు మోదీ విజయం మాదేనని, ఫలితాల రోజున స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పరుగులు పెడతాయని ప్రగల్భాలు పలికారని రాహుల్ విమర్శించారు. దీనివల్ల తమ సన్నిహితుల స్టాక్స్కు లాభం చేకూర్చేలా కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశం గురించి మాట్లాడడానికి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి, అబ్దుల్ రహీం గారు చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. అదే టీవీ లైన్ లో ఇచ్చారు అండి, ఎన్నికల గురించి మాట్లాడదాం. ఏంటండి, టీవీలో అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా? అవునండి. దేని అనౌన్స్మెంట్ గా లేకపోతే ఏంటది? అనౌన్స్మెంట్ కాదండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో భారీగా కుంభకోణం జరిగిందనేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. లేదు, మా పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. మరి దీని మీద అయితే ప్రజల యొక్క అభిప్రాయం ఏంటనే తెలుసుకుంటున్నాము. అదే మేడం, అదే ఈ కుంభకోణం జరిగింది కాబట్టి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక స్టాక్ మార్కెట్లలో అతిపెద్ద కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురైన ఓటమిని తట్టుకోలేకే ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారని రాహుల్పై మండిపడ్డారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికే పెద్ద కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. ఇన్వెస్టర్లను దగా చేయొద్దని సూచించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మన మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు అధిక రేట్ల వద్ద భారీగా షేర్లు కొన్నారని, వాటిని భారత ఇన్వెస్టర్ల విక్రయించి లాభం పొందారని పీయూష్ గోయల్ వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం 67 లక్షల కోట్లు ఉన్న స్టాక్ మార్కెట్ల విలువ ఇప్పుడు 415 లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీకాశి అండి. చెప్పండి. మేము ఓట్లు జగన్కే వేసామండి. జగన్ కాంగ్రెస్ వేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి 100 దాకా ఉన్నాం. అసలు ఇలా జరిగిందండి, అసలు ఇది మీరు మీరు అనుకున్న అంశం కాదండి. ఇక్కడ నడిచేది ఇది, ఇక్కడ నడుస్తున్నది వేరే అంశము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇక మొత్తానికి దీంతో దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారని గోయల్ వెల్లడించారు. పాలకులే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టామని చెప్పడం దారుణం. దీనిని అమాయక ప్రజలు నమ్మి కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి నిండా మోసపోవడం నిజంగా చాలా బాధాకరం. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి, బాలు గారు చెప్పండి. హలో హలో రాహుల్ గాంధీకి మధ్యస్థిమితం భ్రమించి రాహుల్ గాంధీకి మధ్యస్థిమితం భ్రమించి ఏం చెప్పాలో తెలియక చెప్పండి ఏం చెప్పాలో తెలియక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓకే, అంటే కుంభకోణం జరిగిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, అది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదండి. ఓకే అండి, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. ఇక మొత్తానికి రాహుల్ గాంధీ చెబుతున్నట్లు ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తే అసలు నిందితులు ఎవరో తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎవరిని పైకి లేపుతాయో, ఎవరిని కొంపముంచుతాయో ఎవరికీ అర్థం కాదు. రూపాయి పోగు చేసి స్టాక్ మార్కెట్లో పెడితే లాభాలు వస్తాయని భావించిన ప్రజలు ఎన్నికల ఫలితాల్లో బేజారయ్యాయి. ప్రజలు ఇంత భారీగా నష్టపోతున్న ప్రభుత్వం కానీ సెబీ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు మార్కెట్లు ఎగసి పడతాయో, అప్పుడు అధం పాతాళానికి పడిపోతాయో ఎవ్వరూ చెప్పలేరు. పలానా సూచీలు పెరుగుతాయని ఊహించి పెట్టుబడులు పెడతారే కానీ నిజంగా షేర్లు పెరగడం తగ్గడం ఎవ్వరికీ తెలియదని అనలిస్టులు చెబుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి నిండా కూరుకుపోయిన ఎంతోమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మార్కెట్ మాయాజాలం, కనికట్టుపై నోరు మెదకపోవడం శోసానీయం. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శామ్యూల్ అండి. చెప్పండి. సివిఎన్ఆర్ లో న్యూస్ వస్తుందండి, లైవ్ కదా? అవునండి. అదే మాట్లాడదామని. చెప్పండి చెప్పండి. భారీగా కుంభకోణం జరిగింది కదా? ఓకే అవునండి, విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇక మొత్తానికైతే స్టాక్ మార్కెట్లలో భారీగా కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ నేతలైతే ఆయన చేసిన సవాల్కు కౌంటర్గా అయితే మా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్, మరో డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.